కాకినాడ జిల్లా కాజలూరు మండలం తణుకువాడలో కూరాడ ట్రైన్ వద్ద గత 20 రోజులుగా వేప చెట్టుకు దారదారులుగా కళ్ళు కారడంతో ఈ వింత చూసేందుకు చుట్టుపక్కల జనం తండోపతండాలుగా వచ్చి వెళ్తున్నారు। అయితే ఈ విషయం తెలుసుకున్న తణుకువాడ సర్పంచ్ నరాల సుబ్బరాజు గ్రామస్తులు చుట్టుపక్కల రైతుల ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేశారు। అనంతరం గ్రామస్తులు ఎం న్యూస్ తో మాట్లాడుతూ ఈ నవరాత్రుల్లో వేప చెట్టుకి కళ్ళు కారటం దుర్గామాత అమ్మవారిగా భావించి ఈ రోజు శుక్రవారం వేప చెట్టుకి ప్రత్యేక పూజలు చేసి వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు అన్న సమారాధన చేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో చిట్టూరి రవీంద్ర, కొప్పిశెట్టి శ్రీనివాస్, కాల సత్యనారాయణ, మట్టపర్తి శ్రీనివాస్, దయ్యాల శ్రీనివాస్, మట్టపర్తి వెంకట సత్యనారాయణ, కొప్పిశెట్టి త్రిమూర్తులు, కొప్పిశెట్టి భీమశంకరరావు, కొప్పిశెట్టి సూర్యనారాయణ, ముసిని ఏడు పంపన సీతారామరాజు, భవాని భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। కాకినాడ జిల్లా కాజలూరు మండలం తణుకువాడ గ్రామంలో గత 20 రోజులుగా ఇక్కడ ఒక యాప్ చెట్టునందు కళ్ళు రూపంలో దారులు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు చూసి అందరికీ తెలియజేయగా ఆ 20 రోజుల నుంచి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ తండోపతండాలుగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి పటవల గ్రామం, చాలపాక గ్రామం, శాంతమల గ్రామం, అలాగే తణుకువాడ గ్రామం, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ప్రజలందరూ కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ చెట్లో వెలిసినటువంటి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నైవేద్యాలు కూడా సమర్పించుకున్నారు। అదేవిధంగా ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ఇక్కడికి కూడా ఈరోజు అందరూ కూడా భవానీలు అదేవిధంగా భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఇతర గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ అమ్మవారు చెట్లో వెలిసారన్నది నిదర్శనంగా మేము భక్తులందరూ నమ్మడం జరిగింది కాబట్టి ఇది అందరికీ తెలియజేసుకుంటున్నాం। ఇక్కడ అమ్మవారు స్వయంగా ఈ యాప్ చెట్టు నుండి వెలిసారని మా భక్త భవానీలందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం। జై భవానీ। తణుకువాడ గ్రామంలో కోరట్రైన్ కాలగుట్టన్న యాప్ చెట్టుకి పళ్ళు దారుల కింద పడతాం చూసాను। ఇటుపక్కల ఉన్న రైతులు నేను వెళ్తుంటే యాప్ చెట్టు నుంచి పళ్ళు పడుతుందంటే చూసి చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ తెలియజేయడం జరిగింది। చుట్టుపక్కల ఉన్న రైతులు కాకుండా వేరే ఇతర పక్కన గ్రామాల నుంచి అందరం వచ్చి ఇక్కడ పూజలు చేస్తాం జరుగుతుంది। ఈ రోజున పూజల నిమిత్తం ఈరోజు ఈ మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందో భక్తులందరూ ప్రజలు మా ఊరి సర్పంచ్ గారు అందరూ సహకారంతో ఇక్కడ అన్నదానం జరుగుతుంది। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।